ఉధృతంగా ప్రవహిస్తున్న గోదావరిలో కాంగ్రెస్ కుట్రలే కొట్టుకుపోయాయన్నారు మాజీ మంత్రి కేటీఆర్ ఎక్స్ వేదికగా తెలియజేశారు. కాంగ్రెస్ కుట్రలను తట్టుకొని కాళేశ్వరం ప్రాజెక్ట్ నిలబడిందని, మేడిగడ్డ బ్యారేజ్ నిండు కొండలా మారిందన్నారు. మేడిగడ్డ బ్యారేజ్ మొత్తం కుంగిపోయిందని, కాళేశ్వరం కొట్టుకుపోయిందని కాంగ్రెస్ నెలల పాటు దుష్ప్రచారం చేసిన వాళ్ళ కుళ్ళను కుతంత్రాలను కడిగేస్తూ 1,00,000 క్యూసెక్ల వరద నీరు నేడు మేడిగడ్డ వద్ద ప్రవహిస్తుందన్నారు. కేసీఆర్ మీద కక్షతో కాళేశ్వరం మీద బురద జల్లే ప్రయత్నం ఎవరు చేసినా చరిత్రహీనులుగా మిగిలిపోవడం ఖాయమంటూ కేటీఆర్ ట్వీట్ చేశారు.